తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో రామాలయం యూత్ అల్లూరి ఎంఆర్పిఎస్ యూత్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లాక్డౌన్ అమలు చేసినప్పటి నుంచి నిత్యం నిరుపేదలకు సుమారుగా 300 మందికి భోజన సదుపాయాలు కల్పిస్తున్నట్లు అడప శ్రీనివాస్ తెలియజేశారు. ఈ రోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా మరో 200 మందికి ఎక్కువ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భోజనం ఇంటింటికి పంపిణీ చేయడం కార్యక్రమం చేపట్టాం. దీనికోసం మంచి ప్రజల్లో చాలామంది చాలా దీనికోసం స్పందించారు. మా ఊళ్ళో గ్రామంలో పెద్దలు కూడా ముందు ముందుకు వచ్చి డాక్టర్ గారు మీరు చేయండి, చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారని చెప్పేసి అందరూ మా చేయూతనివ్వడం జరిగింది. ఇది కులమతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈ ప్రజలకు ఏదో చేయాలి, మంచి చేయాలి. మనం 21 రోజులు, ఎందుకంటే ఇవాళ కూలి నాలుగు చేసుకుని ఉండే ఫ్యామిలీలు 20 రోజులు పనులు లేకపోవడం, అలాగే కొట్టు దగ్గర కిరాణా సామాన్లు కూడా కొన్ని పొజిషన్లో వెనుకబడి ఉండకపోవడం వల్ల ఇబ్బంది పడుతుంది. 20 రోజుల నుంచి కూడా ఆ లోటు లేకుండా మీ యువత అందరూ కదిలి వచ్చి ఇంటింటికి పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి ఇది ఈ రోజు నాడు అంబేద్కర్ జయంతి, ఎందుకంటే అంబేద్కర్ జయంతి ఈరోజు రావడం ఖచ్చితంగా ఈ రోజు అంబేద్కర్ జయంతిని దృష్టిలో ఉంచుకొని మేము రోజు కూడా 300 మంది, ప్రతిరోజు 300 మందికి వండి ఇంటింటికి తీసుకుని పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు అదనంగా కొంతమందిని మా గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో, గర్భిణీ స్త్రీలు కావచ్చు, అలాగే రోజుకి యాచికలు కూడా పెట్టేవాళ్ళు, యాచికలు రోడ్డు మీద కొంతమందిని కావచ్చు, సుమారు ఈరోజు ఒక 500 మందికి ఆహార పదార్థాలు వండి ఇంటింటికి పంపిణీ చేయడం జరిగింది. చాలా సంతోషంగా భావిస్తున్నాం, ఎందుకంటే ఇలాంటి కరోనా మహమ్మారి అనేది సుమారుగా 120 సంవత్సరాల కిందటి ఎప్పుడో కూడా ఒక వ్యాధి వచ్చి చాలామంది ప్రపంచ దేశాల్లో చనిపోయారనే విషయం వాస్తవం. ఎందుకంటే మా తరంలో ఇలాంటి ఇంత భయంకరమైన కరోనా వైరస్ని చూడటం చూస్తామని అనుకోలేదు. ఎందుకంటే మా జనరేషన్లో అమ్మో ఇంత ఇవాళ ప్రపంచ దేశాలు ఇవాళ భయభ్రాంతులైపోయి మందు లేక వ్యాక్సిన్ లేక ఎంతోమంది లక్షల్లో చనిపోతే మహానుభావుడు నరేంద్ర మోడీ గారు లాక్డౌన్ అని దాన్ని ఇలా తెరమే తీసుకొచ్చి ఖచ్చితమైన ప్రజలకి మాకు మంచి సంకేతం ఇచ్చి మీరు గ్రామాల్లో ఇంటింటికి కూడా మీరు ఉండండి, బయటకు వెళ్ళొద్దు, మనకు దీనికి మందు లేదు, మీరు ఖచ్చితంగా దీన్ని పాటించాలి, అలా పాటిస్తే కనుక మన భావితరాల భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, అందరి భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి మంచి సందేశం ఇవ్వడం జరిగింది.